चिंटू सर बोले सर कर सर सर कर लाइट कर ఈరోజు అచ్చయ్య నగర్ లో ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూ అచ్చయ్య నగర్ కాలనీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో నాతో పాటు మా అడిషనల్ డీసీపీ గంగారెడ్డి, మా నర్సింహారెడ్డి ఏసీపీ, ఇన్స్పెక్టర్ గంగాధర్తో పాటు 150 మంది పోలీసులు అంటే ఏఆర్ సివిల్ అండ్ ఉమెన్ కానిస్టేబుల్స్ అందరూ కలిసి ఇందులో పార్టిసిపేట్ చేశాం. ఈ కార్డన్ సెర్చ్ 2 గంటలు కొనసాగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ కాలనీ కొంచెం ఓల్డెస్ట్ కాలనీ, ఇది మిక్స్ పాపులేషన్ ఉన్నటువంటి కాలనీ. తర్వాత ఇక్కడ హౌస్ టు హౌస్ అంటే బయట ఉండే వెహికల్స్ కానీ వాళ్ళ పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం, కొంతమంది అనుమతులు చెక్ చేయడం అది జరిగింది.
ఇక్కడ పెద్ద ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ ఉన్న వ్యక్తులు ఎవరు లేరు, ఇక్కడ రౌడీస్ కానీ బ్యాడ్ క్యారెక్టర్స్ లేరు. కాకపోతే పెట్టి కేసులలో వాళ్ళు ఉన్న వాళ్ళు ఒక నలుగురు ఉంటే వాళ్ళని కూడా వెరిఫై చేయడం, వాళ్ళు ఎలా ఉన్నారో బాగున్నారో లేదు వెరిఫై చేస్తాం. దాంతోపాటు వెహికల్స్ చెక్ చేస్తే ఒక 16 వెహికల్స్ వరకు డాక్యుమెంట్స్ లేక, తర్వాత ఓనర్షిప్ టైటిల్ చేంజ్ కాకుండా కొన్ని ఛాలెంజ్స్ ఉన్నవన్నీ ఒక 16 వెహికల్స్ ఉన్నాయి. ఇందులో ఒక 200 హౌసెస్ చెక్ చేయడం జరిగింది ఇప్పటివరకు. ఇక్కడ ఉండే కాలనీ రెసిడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. జనరల్గా ఇది సేమ్ ప్రాబ్లం, ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఎక్కడ పోయినా ఇదే మాకు ప్రాబ్లం చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఆఫ్టర్ 10:30, 11 తర్వాత యూత్ అంతా కూడా బయటికి రావడం, తర్వాత రోడ్ల మీద తిరగడం, తర్వాత కాలనీ రెసిడెంట్స్కి ఇంట్లో ఇళ్ళ ముందు గుంపులు గుంపులు ఉండడం, తర్వాత స్టేర్ కేస్ మీద వాటి మీద అరుగుల మీద కూర్చోవడం, ఏమైనా ఆబ్జెక్షన్ ఇస్తే వాళ్ళని తిట్టడం, వాళ్ళు ఏమైనా ఇంకా కంప్లైంట్ చేస్తే వాళ్ళని టార్గెట్ చేయడం, అలాంటి న్యూసెన్స్ బేసికలీ ఇది న్యూసెన్స్ వాల్యూ. మిడ్ నైట్ తర్వాత ఈ బర్త్డే పార్టీస్ పేరు మీద రోడ్ల మీదకి రావడం, కేకులు కట్ చేసుకోవడం, కేకులు ఒకరి మీద ఒకరు పూడ్చుకోవడం, తర్వాత అందులో ఎవరైతే బర్త్డే బాగా తింటాడో ఆ అబ్బాయిని విపరీతంగా బ్యాష్ చేయడం, కొట్టడం, ఇవన్నీ వాళ్ళకు పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. ఇట్ గోస్ అప్ టు 1132. సో దే ఆర్ ఆల్ కంప్లైనింగ్ అబౌట్ దిస్, దే వాంట్ దీస్ థింగ్స్ టు బి అరెస్టెడ్. సో మా పెట్రోల్ సెక్టర్ ఎస్ఐ సామ్య గురించి కూడా వాళ్ళు బాగా పాజిటివ్గా మాట్లాడారు, బాగా రెగ్యులర్ వస్తుంటారు సార్, కాకపోతే వాళ్ళు పోలీస్ ఐరన్ వేసుకుని రాగానే ఇక్కడ ఉన్నంత పారిపోతారు, ఎవరు దొరకరని. సో వీల్ ఇంకా ఇక్కడ కొంత చాలామంది యూత్ ఉన్నారని చెప్పారు. సో ఒకసారి ఈ ఆపరేషన్ చబుతారనేది మీ అందరికీ తెలుసు. సో వాళ్ళు యూత్ని ఒకసారి గ్యాదర్ చేసి వాళ్ళకి కొంచెం కౌన్సిల్ చేసి వాళ్ళని సన్మార్గంలో పడి నడిచేలాగా, హౌ దేర్ యాక్టివిటీస్ ఆర్ కాజింగ్ న్యూసెన్స్ టు ద నైబర్ ఇన్ ద నైబర్హుడ్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంతవరకు మార్పు వస్తుందని మేము అనుకుంటున్నాం. ఇంకా ట్రబుల్ మాంగస్ ఎవరి నుండి ఇట్లాంటి వాళ్ళు ఉంటే డ్రంక్ అండ్ న్యూసెన్స్ చేసేవాళ్ళు, తర్వాత డ్రంక్ అండ్ బ్రాల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, ఇట్లా మిగతా రెసిడెంట్స్ని బెదిరించే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. వీల్ డెఫినెట్లీ సీ దట్ నెక్స్ట్ 10 డేస్ టు 15 డేస్లో ఈ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఈ కాలనీ రెసిడెంట్స్ కూడా ఒక 10 CCTV కెమెరాలు ముందు పెట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఆల్రెడీ వర్క్ హ్యాస్ బిగన్. ఇంకొక 10 డేస్లో ఈ కాలనీలో అన్ని జంక్షన్స్ కూడా సీసీటీవీ కెమెరాస్తో కవర్ అవుతాయి. అదర్వైజ్ దెర్ ఇస్ నాట్ మెనీ ప్రాబ్లమ్స్. అంటే 16 వెహికల్స్ అండి, 16 వెహికల్స్. కొన్ని ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కాలేదు, కొన్నిట్లో ఈ ఛాలెంజ్ ఉన్నాయి, కొన్నిలో డాక్యుమెంట్స్ లేవు. సో అవి వెహికల్స్ మేము సీజ్ చేస్తాం, తర్వాత వాళ్ళని ఆర్టీఐకి రిపోర్ట్ రాయడం కానీ లేకుంటే ఛాలెంజ్ ఉంటే ఛాలెంజ్ పే చేసిన బండి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒక 3 అన్నోన్స్ ఎవరు లేరండి, అంత అన్నోన్ పర్సన్స్ ఎవరు లేరు. ఒక 3-4 పర్సన్స్ వాళ్ళు పెట్టి కేసులు ఉన్నాయి, వాళ్ళు న్యూసెన్స్ కేసులు ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడడం జరిగింది, వాళ్ళ యాక్టివిటీస్ గురించి కొద్దిగా వాకప్ చేయడం జరిగింది. దే ఆర్ ఆల్ రైట్, నో రౌడీ పర్సన్స్ హియర్ ఇన్ దిస్ లొకాలిటీ. థ్యాంక్ యూ.